ఆ జనసేన అభ్యర్థి చుట్టూ వైసీపీ కోవట్లు చేరారా? అందుకనే టీడీపీ జనసేన నేతలు కూడా అతనితో కలిసి పనిచేసేందుకు అయిష్టత చూపుతున్నారా? మొన్నటి వరకు టీడీపీ జనసేన నేతలను టార్గెట్ చేసి కేసులు పెట్టించిన నేతలే ఇప్పుడు ఎన్డీఏ కూటమి గెలుపు తథ్యమని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో బెల్లం చుట్టూ ఈగల్లా మళ్లీ ఇక్కడ వాలిపోయారని అసలైన కార్యకర్తల మనోవేదన. అది నేతేమో నేను మాటిచ్చేశాను, మీరు కష్టపడి పనిచేయాల్సిందే అంటే ఎలా అనే ఆవేదన జన సైనికల్లో మొదలైంది. రాష్ట్రం కోసం అంటారు సరే, మరి మా భవిష్యత్తు సంగతేంటి అంటున్నారట. నాయకులకేనా మనోభావాలు, మాకు ఉండవా అన్న ప్రశ్న జన సైనికుల నుంచి ఎదురవుతుందట. మొన్నటి వరకు అటు టీడీపీ ఇటు జన సైనికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ 5 సంవత్సరాలు ఉద్యమాలు నిరసనలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్న సమయంలో ఆ 53 రోజులు నిరవధిక నిరసన దీక్షలు చేపట్టి అనేక కేసుల్లో ఇరుక్కుని 2024 ఎన్నికలు ఎప్పుడొస్తాయని ఎదురుచూశారు. అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి ప్రతి మీటింగ్లో టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా కించపరిచే మాటలు మాట్లాడుతున్నప్పుడు మంత్రులు రోజా, కొడాలి నాని, అంబటి, పేర్ని, గుడివాడ అమర్నాథ్ ఇలా ఎవరు పడితే వారు పవన్ కళ్యాణ్ను నోటుకొచ్చినట్లు మాట్లాడినప్పుడు తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ప్రతి సందర్భంలోనూ తన వాగ్దాటితో వైసీపీ నేతలపై విరుచుకుపడ్డాడు. ఇందుకు బోనస్గా మంత్రి రోజా బనాయించిన కేసుల్లో ఇరుక్కున్నాడు. ఈ సమయంలో కిరణ్ రాయల్ను ఎలా కేసుల్లో ఇరికించాలో సలహాలు సూచనలు ఇచ్చిన వారంతా ఇప్పుడు తిరుపతి జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసుల చుట్టూ చేరి భజనలు ప్రారంభించారట. మొన్నటి వరకు వైసీపీ నేతలతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన వారంతా ఇప్పుడు మళ్లీ జనసేన అభ్యర్థి చుట్టూ చేరి జనసేన నేతలనే టార్గెట్ చేసి పార్టీ ముఖ్య నాయకులు నాగబాబుకు ఫిర్యాదు చేయించారట. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలు తెలియని జనసేన నాయకులు ఇక్కడి వారిని పిలిపించి క్లాస్ పీకడం ఎంతవరకు సమంజసమని వారిప్పుడు వాపోతున్నారు. చిత్తూరు నుంచి ప్యారాచూట్లో ల్యాండ్ అయిన అరణి శ్రీనివాసులకు ఇక్కడ ఎవరు స్థానికుడు, ఎవరు మనవాళ్లు, ఎవరు పరాయి వాళ్లని తెలియక పక్కన చేరిన వైసీపీ కోవట్లు చెప్పినట్టు వింటుండడం ఆయనకే నష్టం చేస్తుందని బయట నుంచి చూస్తున్న రాజకీయ విశ్లేషకులకు అర్థమవుతోంది. తన పక్కనున్న వారికి పట్టుమని 100 ఓట్లు వేయించే సామర్థ్యం లేకపోయినా వారికి అన్నీ తెలుసు, వారే నన్ను గెలిపిస్తారంటూ అరణి శ్రీనివాసులు గుడ్డిగా నమ్మితే నట్టేట మునుక్క తప్పదని టీడీపీ జనసేన ముఖ్య నేతలు హెచ్చరిస్తున్నారు. బయటూరు నుంచి వచ్చాడు అరణి శ్రీనివాసులు. మొన్నటి వరకు వైసీపీ జపం చేసిన కేటుగాళ్లు ప్రభుత్వం మారబోతోందని గ్రహించి అందరికాడికి దోచుకోవచ్చనే ఆలోచనతో ఉన్నారట. వారంతా అరణి పక్కన చేరి తమ కోటరీలోకి అసలు లెక్కలు పక్కాగా తెలిసినోడు గనక చేరితే తమ ప్లాన్కెక్కడ అంతరాయం కలుగుతుందోనని అరణి వద్దకు ఎవరినీ రానివ్వకుండా వాడి వేస్ట్ వీడి వేస్ట్ అనే మాటలతో అరణి చెవిలో ఒదగొడుతున్నారని టాక్. ఇలాంటి అంశాలతోనే పార్టీపై ఇష్టంతో పనిచేయాలనుకున్న ఆయన పక్కనున్న వైసీపీ కోవర్ట్లను చూసి అక్కడికి వెళ్లేందుకు మనసురాక ప్రచారానికి దూరంగా ఉంటున్నారట. మరోపక్క అన్నీ తెలిసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు మనకెందుకు వచ్చినదంట, ఎలాగో మనం చెప్పినా వినడు కదా, ఏదో మా నాయకుడు సెలవిచ్చారు, ఈ 2 నెలలు పక్కనుండి మమా అని తిరిగేస్తే పోలా అనే ఆలోచనలో ఉన్నారనే టాక్. ఇక వైసీపీ నుంచి 3 రోజులుగా జనసేనలోకి చేరుతున్న చేరికలంతా కోవర్ట్ ప్లాన్లో భాగమే అనే అనుమానాలు కలుగుతున్నాయి. అరణి శ్రీనివాసులు మంచి వ్యాపారవేత్త, అతనికి అన్నీ తెలుసనుకుంటే పప్పులో కాలేసినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తిరుపతి అరణి శ్రీనివాసులకు సొంత నియోజకవర్గం కాకపోయినా ఒకవేళ గెలవాలనే ఉద్దేశం ఆయనలో ఉంటే ఆయన వెళ్లాల్సిన తీరు ఇది కాదనే విషయాన్ని ఇప్పటికైనా ఆయన గ్రహించాలంటున్నారు. ఏదో ఒకసారి మొక్కుబడిగా టీడీపీ నేతలకు ఫోన్ చేసి వాళ్లెవరూ తనకు సమాధానం ఇవ్వట్లేదని పార్టీ అధినేతకు ఫిర్యాదు చేస్తే అది ఇద్దరి మధ్య వైరం పెంచుతుందే గాని తగ్గించదు కదా అనేది పరిశీలకుల మాట. అందర్నీ కలుపుకుని పోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పటికైనా తిరుపతి జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు వైసీపీ కోవర్ట్ల మాటలు కాకుండా తన సొంత బుద్ధితో ఆలోచిస్తే వారం రోజుల్లో అన్నీ సర్దుకుని గెలుపుపై ఫోకస్ చేయొచ్చని,
లేకుంటే అసమ్మతి నేతల బుజ్జగింపులతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోయి పక్కనున్న కోవర్ట్ల కళ నెరవేరినట్లేనని పలువురు సూచిస్తున్నారు.